నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాలెం గ్రామం పసుపు మాయమైంది. ఆదివారం ఆ గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, అతని అనుచరులు సుమారు 500 కుటుంబాల వారు వైసీపీని విడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి సమక్షంలో సీనియర్ వైసీపీ నాయకుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు నాయకత్వంలో సుమారు 500 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. ఈ క్రమంలో మేళతాళాలు, బాణసంచ నడుమ భారీ గజమాలతో అతిథులను ఘనంగా సన్మానించి పూల జల్లుల మధ్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఫుల్ జోష్గా మాట్లాడారు. అధికార పక్షం వైఖరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యే ప్రసన్న తీరుపై ధ్వజమెత్తారు. దినేష్ రెడ్డి ప్రసంగానికి సభ ఆద్యంతం యువకులు కేరింతలు కొట్టారు. ప్రజల చూపు టీడీపీ వైపు ఉందన్నారు. అనంతరం టీడీపీలో చేరుతున్న నాపా వెంకటేశ్వర్లకు, వారి అనుచరులకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నాపా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైసీపీలో కష్టపడి పనిచేసే వారికి విలువనివ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ పరిపాలన విధానం నచ్చి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. టీడీపీని అధికారంలోకి తెచ్చుకునేలా దినేష్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీవీఎన్ శేఖర్ రెడ్డి, అమరేంద్రరెడ్డి, కృష్ణ చైతన్య, మదన్, వీరేంద్ర చౌదరి, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంటే లొకేషన్ దగ్గర అందరినీ చేర్చడం కుదరదు. అలానే సమయాభావం వల్ల ఆ రోజున అందరినీ, ఆ రోజున నారా లోకేష్ గారి ముందు మేము పార్టీలో చేర్చలేకపోయాము. ఆ రోజున నాపా వెంకటేశ్ నాయక్ గారికి నేను చెప్పడం జరిగింది, కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే లోకేష్ గారి దగ్గర తీసుకురండి అంటే, ఆయన గ్రామంలో అలానే పక్కనున్న గ్రామాల్లో దాదాపు 40 మంది ముఖ్య నాయకులు తీసుకొచ్చి ఆ రోజున నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీలోకి చేర్చడం జరిగింది. ఇవాళ ఆయన ఆధ్వర్యంలో, అలానే కమ్మపాల గ్రామ పంచాయతీ నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ మన గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా మీరందరూ స్వాగతం పలికారు. ఈ స్వాగతం చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది, ఒక నూతన ఉద్దేశంతో మనం అందరం ముందుకు సాగబోతున్నాం. అందరి చూపు ఇవాళ కమ్మపాల గ్రామస్తుల చూపు, అలానే రాష్ట్ర ప్రజల చూపు ఒక్కరి మీదే ఉంది, అది నారా చంద్రబాబు గారి మీదే, తెలుగుదేశం పార్టీ మీదే. ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటలు చెప్పి మాయ పలికి మోసం చేసి దాదాపు 5 కోట్ల మంది జనాభాకి ఎన్నో వాగ్దానాలు చేసి దాదాపు 1000 పైగా వాగ్దానాలు చేశాడు. ఎక్కడ సభ జరిగితే అక్కడ ఒక వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాలు అన్ని చెప్పి అన్ని వర్గాల ప్రజలు, ఒక పక్కన విద్యార్థులు మోసం చేశాడు, నిరుద్యోగులు మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు, దళిత గిరిజన మైనార్టీ క్రిస్టియన్ని ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసి ఇవాళ రాష్ట్రంలో విధ్వంసం, అలానే రాష్ట్రం తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరగట్లేదు. కేవలం నారా చంద్రబాబు గారు ఎక్కడ వదిలేరో ప్రతి ఒక్క నిర్మాణ కార్యక్రమం అక్కడే ఆగిపోయి, ఎక్కడ వేసిన పొంగలి అక్కడే ఉంది. కేవలం మాటలు చెప్తూ పబ్బం కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అలానే మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను, మాటలు చాలా బాగా చెప్తున్నారు, గడప గడపకి ప్రోగ్రాం తిరుగుతున్నారు, మీరు మీ ఇంటికి మేము ఇంత అభివృద్ధి చేకొచ్చామని చెప్పి అని చెప్తున్నారు. ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాను, ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టారు మీరు అభివృద్ధికి? సంక్షేమానికి చెప్తున్నారు కదా, రాష్ట్రంలో మేము 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము. మేము సంక్షేమ రూపాల ఎప్పుడు లేని విధంగా మేము ప్రజలకి డబ్బిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇవాళ 4 నెలల 3 నెలల అయింది ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే, కనీసం 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరగలేదు. మీరందరూ చూస్తున్నారు కమ్మపాలెంలో ఒక కొత్త రోడ్డు ఏమైనా పడిందా? ఒక కొత్త అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగాయా? మండలంలో జరిగాయా? ఇవాళ మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు సంక్షేమం ఇచ్చామని చెప్పారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారే, 50 లక్షల రూపాయలు సంక్షేమ రూపంలో ఇచ్చారు, మరి 8 కోట్ల 50 లక్షల కోట్ల అప్పుని ఏం చేశారని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది.
ఈ ఎనిమిది కోట్ల 50 లక్షల రూపాయలు రాజధాని నిర్మాణం చేపట్టారా, మీరు పోలవరం కట్టారా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టారా, మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? 8 కోట్ల 50 లక్షల కోట్ల రూపాయలు ఎవరి చేతిలోకి వెళ్ళాయి, ఎక్కడికి వెళ్ళాయి అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. దాని గురించి చెప్పరు. ఇవాళ భారాన్ని ఇవాళ రాష్ట్రానికి ఆదాయం ఏంటంటే మద్యం ద్వారా ఆదాయం, ఏదైతే సామాన్య ప్రజలు ఉంటారో వాళ్ళ మీద కరెంటు ఛార్జీలు వేస్తారు, నీటి పనులు వేస్తారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచుతారు. అలానే మనం ఏదైతే సేవలు ప్రజలు వాడతారో నిత్యం ఆ సేవలన్నీ పెంచుకుంటూ పోయి ఇవాళ మన మీద భారం మోపుతూ మన దగ్గర మనకు ఒక 10 రూపాయలు మనకి ఇస్తే మన దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకొని ఇవాళ రాష్ట్రం నడిపిస్తూ మనల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్తున్నారు. సంక్షేమాన్ని ఎందుకు రావాలనుకుంటున్నారు? మీరందరూ చెప్పండి. ఆయన ఉన్నప్పుడే బాగుంది, ఆయన ఉన్నప్పుడే రాజధాని పనులు జరిగాయి, ఆయన ఉన్నప్పుడే 24 గంటలు కరెంట్ ఇచ్చారు, ఆయన ఉన్నప్పుడే ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది, ఆయన ఉన్నప్పుడే పోలవరం 72% పూర్తి చేశారు, అలానే నదులు అనుసంధానం ఆయన ఉన్నప్పుడే జరిగాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మనం అందరూ అడగాల్సిన అవసరం ఉంది. ఒక్క కార్యక్రమం చేశాడా? చేయలేదు. మళ్ళా సంక్షేమం ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకి నారా చంద్రబాబు గారు గుర్తొస్తారు. 1995 సంవత్సరం తీసుకోండి ఒకసారి, ఆ రోజున రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి, ఆ రోజున కనీసం రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే ఆ రోజున ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారు అతి తక్కువ సమయంలోనే 6 నెలల సమయంలోనే ఆ రోజునున్న ఐటీ పరిజ్ఞానాన్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఆ పెట్టుబడుల్ని మన రాష్ట్రంలో పెట్టి ఇచ్చి అతి తక్కువ సమయంలోనే 6 నెలల సమయంలోనే రాష్ట్రాన్ని పరుగుల భయంలో పెట్టారు. అలానే 2014లో మనం చూసాం మళ్ళీ సంక్షేమం వచ్చింది, రాష్ట్రం విడిపోయింది. మనకందరికి ఇష్టం లేదు రాష్ట్రం విడిపోవడం, అయినా కూడా మనల్ని విడదీశారు. మన రాజధాని హైదరాబాద్ ని తెలంగాణలో కలిపారు. రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రంగా ఇవాళ మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం నిలబడింది. మనకి రాజధాని అవసరం, అలానే ఒక మేధాశక్తి కలిగిన నాయకుడు అవసరమని ఆ రోజున ప్రజలందరూ కూడా ఓటేసి నారా చంద్రబాబు గారి మీద ముళ్ళ కిరీటంతో ముఖ్యమంత్రి చేస్తే ఆ ముళ్ళ కిరీటాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా అభివృద్ధి చేసుకుంటూ ఏడపి మన మీదకి కలగలేదు. ఒక పక్కన అమరావతి నిర్మాణం జరుగుతుంది, అంటే రాజధాని నిర్మాణం జరుగుతుంది, ఇంకో పక్కన పోలవరం ప్రాజెక్ట్ జరుగుతుంది. లోపం వెంకటేశ్వరరావు చెప్పారు, చాలా మంది నాయకులు కోరుకుంటున్నారు అంటున్నారంట. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంగా వచ్చిన కూడా మేమే నాయకత్వం వహిస్తాము, మేమే వచ్చి మళ్ళీ పెత్తనం చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుందంట. నాకు చెప్పి నాకు నాకు వచ్చి చెవులు వస్తుంది. ఈ గోడ మీద పిల్లల్ని అక్కడ వచ్చినాం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ గెలుపుకి తోసపడతారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పోరాటం చేస్తున్నారో, ఎవరైతే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అన్నారో, వాళ్ళకే తీసుకుంటారు. అన్ని మార్గాలని చూసి వాళ్ళందరూ కూడా ముందు తీసుకెళ్లి దాని బాధ్యత కూడా నేను తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తూ మనమందరం ఒకే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ జెండాని కోవం నియోజకవర్గం ఎగిరేయాలి, అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని గెలిపించుకొని రాష్ట్ర ప్రజల కోసం మనమందరం కంకణం కట్టుకొని తెలుగుదేశం పార్టీ గెలుపుగా పోరాడాలని సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు మంచి కార్యక్రమం కమ్మపాలెంలో ఎంతో మంది ఇవాళ నాప వెంకటేశ్వర గారి అలానే గ్రామ రైతుల సారథ్యంలో ఎంతో మంది ఇవాళ పార్టీలో చేరడం చాలా శుభ పరిణామం. ఇలానే ఇది కేవలం మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మనకి ఒక్క తునకని బంగారు తునకని ఒక ఉజ్జరాన్ని మన కోవూరు నియోజకవర్గానికి మనకి ఇచ్చాడు. పేదల ప్రాజెక్టు ప్రతినిధి ప్రజానాయకుడు టైగా, నేను చెప్పండి టైగా, ఏ కార్యకర్తకి ఏ నాయకుడికి ఇబ్బంది కలిగినా
నిమోషాల నుండ రియాక్ట్ అవుతాడు. నేను చెప్తున్నా నిమోషాల నుండ రియాక్ట్ అవుతాడు. ఏం భయపడద్దు, ఎట్లా చేస్తామో. 2024లో మన దినేష్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో మనం గెలిపించుకొని మన పెద్దయిన శ్రీనివాస రెడ్డి గారి చేతిలో పెట్టి ఏ నుంచి మన బాబు గారికి లోకేష్ గారికి తీసుకెళ్లి చేయాల్సిన బాధ్యత మన అందరి ఉంది. నేనే చెప్తున్నా, ఉండాక కుటుంబాలు కాదు వైద్యాలే కాదు నా దావాల. నేను ఎలక్షన్ అప్పుడు కష్టపడాలా, ఎలక్షన్ అప్పుడు మనం కష్టపడాలా, తంబాలం పంచాయతీ మంచి మెజార్టీ కావాలా, నియోజకవర్గంలో మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ ఎక్కడున్నా ప్రతి ఒక్కరికి ఎవరికొకరు చేయగలుగుతుంటా మనం చేసుకోవాలా. నాకు ఈ అవకాశం ఇచ్చిన కమ్మపాలెం పంచాయతీ నాయకులకు పరిపాలన నుంచి బయటకు రావాలని చెప్పి కోడూరు నియోజకవర్గాన్ని దశ దిశ మార్చినటువంటి పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 15 సంవత్సరాల్లో ఏ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా కానీ ఏ కాలనీకి పోయినా కానీ పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వేసినటువంటి శిలాఫలకాలు తప్పితే ఎక్కడా కూడా 6 సార్లు శాసన సభ్యులుగా చేసుకుని చెప్తున్నటువంటి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి, అందులో 10% శిలాఫలకాలు కూడా ఈ నియోజకవర్గంలో లేవు. 4 సంవత్సరాలు 3 నెలలు అయిపోయినటువంటి తరుణంలో కొడలూరు మండలంలో ఉన్నటువంటి 24 పంచాయతీలలో 24 సచివాలయాలు కడతామని చెప్పి 16 సచివాలయాలు కడతామని చెప్పి మాట ఇచ్చి ఒకే ఒక సచివాలయాన్ని మాత్రమే కట్టి 15 సచివాలయాలు ఇంతవరకు కొడలూరు మండలంలో పూర్తిగా 16 వైద్య భరోసా కేంద్రాలు కడతామని చెప్పారు. ఒక్క వైద్య భరోసా కేంద్రం కూడా మీరు ఈరోజు కొడలూరు మండలంలో పూర్తి చేయకుండా మేమేదో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం, ఈ మండలాన్ని అభివృద్ధి చేశాం అని చెప్పుకోవడం సిగ్గుచేటు. రాబోయేటటువంటి 6 నెలల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం తథ్యం. ఇంతకుముందు 10 సంవత్సరాల్లో ఏ విధంగా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి అభివృద్ధి చేశాడో అంతకంటే రెట్టింపు సంఖ్యలో కోవలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తూ పెద్దలు పూజలు గౌరవనీయులైనటువంటి మాజీ శాసనసభ్యుడు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.